ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయంలో స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మనం మూఢనమ్మకాల గురించి తెలుసుకుందామండి ఈ మూఢ నమ్మకాలు ఎలా వచ్చాయంటే మన ధర్మశాస్త్రాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వాటి వెనక ఉన్న అసలు కారణం తెలుసుకోకుండా కొంతమంది అలా ప్రవర్తించి ఈ మూఢ నమ్మకాలని తీసుకొచ్చారనమాట మూడ అన్న పదంలోనే ఉంది చూడండి మూడ అంటే మూర్ఖుడు మూర్ఖుడు తీసుకొచ్చాడు కాబట్టి వీటిని మూఢ నమ్మకాలని పిలిచారనమాట నిజానికి మన సాంప్రదాయాల్ని సదాచారాలు అని పిలుస్తారు సదాచారము అంటే మనకు మేలు జరిగేటటువంటిది ఆరోగ్యవంతమైనటువంటిది కాబట్టి వాటిని సదాచారాలు అని పిలిచారు మనకి సదాచారాల గురించి తెలి చెప్పారే కానీ ఈ మూఢ నమ్మకాల గురించి మనకి ఏ శాస్త్రంలో కానీ ఏ పురాణంలో కానీ ఏ వేదంలో కానీ మనకు చెప్పలేదండి ఈ మూఢ నమ్మకాలు ఎలా వచ్చాయో ఒక ఉదాహరణ తెలుసుకుందామండి పూర్వకాలంలో సతీ సహగమనం అని ఒక మూఢ ఉంది ఈ మూఢనమ్మకం ఎలా వచ్చిందంటే అప్పటి స్త్రీలు నా భర్తే నా సర్వస్వం నా భర్త లేకపోతే నాకు ఇక జీవితమే లేదు నా భర్తే నాకు ఐశ్వర్యం అన్నీ ఆయనే అని అనుకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భర్తని వదిలిపెట్టి ఉండలేక ఆయనతో పాటుగా ఆ చితి అగ్నికి ఆహుతయిపోయేవారనమాట అంటే సహగమనం చేసేవారనమాట దీనిని కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారు భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి అని అనుకున్నటువంటి కొంతమంది మూర్ఖులు మూర్ఖమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూఢ నమ్మకాలని తీసుకొచ్చారన్నమాట మన శాస్త్రం గురించి సరిగ్గా తెలుసుకోకుండా అందుకే మన సాంప్రదాయాల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో మనకు తెలిస్తే మనది ఎంత గొప్ప సంస్కృతో ఎంత గొప్ప ఆచారాలో ఎంత గొప్ప సైన్స్ని రూపొందించారో వాటి వెనక మనకు అర్థమవుతుందండి ఏమీ తెలియని కొంతమంది ప్రజల కారణంగానే మన హిందూ సంస్కృతి గురించి చాలామంది తప్పుగా మాట్లాడుకుంటున్నారు ఈరోజు మన సాంప్రదాయాల గురించి హిందూ సాంప్రదాయాలంటే అంటే మూఢనమ్మకాలు అన్నటువంటి ఒక విశ్వాసం చాలా మందిలో వచ్చేసింది ఎందుకనంటే మన సాంప్రదాయం గురించి వాటి వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోకుండా ప్రవర్తించిన కారణంగానే ఈ మూఢ నమ్మకాలన్నటువంటివి వచ్చాయన్నమాట నిజానికి మన శాస్త్రంలో ఒక మనిషిని చంపినా లేదా తనకు తానుగా చనిపోయిన అంటే ఆత్మహత్య చేసుకున్న మహాదోషమని మన శాస్త్రాలు తెలియజేశాయండి అటువంటి శాస్త్రాలు భర్త చనిపోతే భార్యను కూడా చనిపోవాలి భార్య కూడా చనిపోవాలని ఎందుకు చెప్తాయండి మనకు పెద్దలు ఒక సాంప్రదాయం పెట్టారు అంటే మన మంచిని దృష్టిలో పెట్టుకునే ఒక సాంప్రదాయాన్ని మనకు తీసుకొచ్చారండి అది ఆరోగ్యం దృష్ట్యా కావచ్చు ఆధ్యాత్మికత వైపుగా కావచ్చు ఏదైనా సరే మన మంచి కోరి మన మేలు కోరి ఒక సాంప్రదాయం ఉంటుందే తప్ప మన చెడును కోరి అయితే ఎక్కడ సాంప్రదాయాలు అనేది ఉండవండి అటువంటివి ఉన్నాయంటే ఇదిగో ఇటువంటి ప్రజల కారణంగా ఇటువంటి మూర్ఖపు మనస్తత్వాలు కారణంగా వీళ్ళు తీసుకొచ్చిన కారణంగానే మనకి ఇటువంటి మూఢనమ్మకాలు వచ్చి పడ్డాయి తప్ప నిజానికి మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి అండి ఒకవేళ నిజంగా మన శాస్త్రంలో అలా చెప్పినట్లయితే సతీ సహగమనం అన్నటువంటి ఒక ఆచారం ఉన్నట్లయితే కనుక మనకి పురాణంలో కూడా ఎంతో మంది స్త్రీలు ఉదాహరణకి రామాయణమే చూసుకుంటే దశరథ మహారాజుగా చనిపోయిన తర్వాత కౌశల్య సుమిత్ర కైకేయి మరి ముగ్గురు కూడా సతీ సహగమనం చేయాలి కదా ఎందుకు చేయలేదు అంటే మనకి పురాణంలో కానీ వేదంలో కానీ ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలి అన్న సిద్ధాంతం అయితే మన వేదాల్లో కానీ మన పురాణాల్లో కానీ అసలు ఎక్కడా లేదండి కాబట్టి ఇటువంటి మూడాచారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి నేను ఉదాహరణకి ఏదో ఒకటి చెప్పాను అంతే ఇటువంటి మూడాచారాలు మూఢ నమ్మకాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన సాంప్రదాయం గురించిన విలువలు కానీ మన సాంప్రదాయం గురించిన అసలు రహస్యాలు కానీ వాళ్ళు తెలుసుకోకపోవడమే దీని వెనక ఉన్న మొత్తం అనర్ధాలన్నిటికీ కారణం అన్నమాట కాబట్టి మనం ఈ సాంప్రదాయాల గురించి ఎంత బాగా అవగాహన చేసుకుంటే మనం మన సంస్కృతిని అంత గొప్పగా ప్రేమిస్తామండి సరేనండి ఈ వీడియోలో మనం మూఢనమ్మకాలు ఎలా వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా మనం మరలా మరొక మంచి వీడియోతో మనం మరలా కలుద్దామండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను గెలిపించండి ఇదొక్కటే నేను మీ నుండి కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ లేదా మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా అండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే